విష్ణుమూర్తిని స్మరించడం. ఒక పార్టీలాగా అవుతుందా స్వామి, శివుడు కూడా సమానమేనా, లేకపోతే విష్ణువు ఎందుకు అలాగా తోసేశారు వాళ్ళు? ఈ శైవులు అలా చేయడం కానీ, అలాగే ఒక అపోహ ఉంది స్వామి, భగవద్ రామానుజుల వారు చాలా శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు అన్న అపోహ ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా, మీ ద్వారా వాటిని, ఆ అపోహ తొలగించాలి అనే ప్రయత్నంలో ఈ ప్రశ్నను అడుగుతున్నాను స్వామి. నేను రామానుజుల వారు వైష్ణవాలయాలుగా శైవాలయాల్ని మార్చడము అనేటటువంటిది చరిత్రకి దూరమైనటువంటి అంశం. ఎప్పుడు ఎక్కడా దేన్ని అలాగ మార్చినటువంటి సన్నివేశాలు మన చరిత్రలో లేవు. ఇప్పుడు ఇంకా ఇందులోంచి అందులోకి మార్చుకున్న ఉన్నాయి. ఇప్పుడు కుళోత్తుంగ చోళుడు యొక్క సన్నివేశమే చూసినట్టయితే అది ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం. దాన్ని అతను కేవలం శివాలయం కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ చేయడం అనేటటువంటిది వైష్ణవ సంప్రదాయం మీదో శైవ సంప్రదాయం మీదో అవగాహన ఉండి కానీ, దాని మీద భక్తి ఉండి కానీ చేసినటువంటి వ్యక్తి కాడతను. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పని అది. అతను కేవలం తనకి రాజకీయంగా ఆనాడు కలగాల్సిన ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి పని అది. అనవసరంగా వీళ్ళ మధ్య తను చిచ్చు రేకెత్తించి దాని ఫలితం పొందాలి అని అనుకున్నాడు ఆయన. దానికోసం ఆయన వాడుకున్నాడు చిదంబర క్షేత్రాన్ని. నిజానికి చిదంబర క్షేత్రం అతి ఉత్తమమైనటువంటి వైష్ణవ క్షేత్రం. దానికి చరిత్ర చెప్తోంది. దాన్ని పార్వతికి శివుడికి ఒకనాడు సహజంగా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాట వస్తుంటాయి కనుక ఇద్దరు కూడా మంచి నాట్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగిన వాడు కనుక ఇందులో ఎవరు ఎక్కువ అద్భుతంగా చేయగలరు, నువ్వా నేనా అనే పోటీ ఏర్పడ్డప్పుడు మన నిర్ణయం చేసే వ్యక్తులు ఎవరెవరు కావాలి కదా అని చేత విష్ణువు నిర్ణయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నాట్య శాస్త్రానికి ఆది గురు విష్ణువు. మధుకైటబులతోటి చేసిన యుద్ధంలో కానీ, కాళీయుడి మీద చేసినటువంటి నృత్యంలో కానీ ఆయన నాట్య పండితుడు, ఆయన ఆరంభకుడు ఆయన నాట్య శాస్త్రానికి. అందుచేత ఆయన్ని మనం జడ్జిగా పెట్టుకుందాము అని అనుకున్నారు. సరే వెళ్ళారు, అందరూ వెళ్ళి విష్ణు దగ్గర ప్రార్థన చేశారు. చేస్తే తప్పకుండా నేను వస్తా. అయితే దానికి ఇలాంటి సన్నివేశంతో ఒక స్థానాన్ని, ఒక మంటపాన్ని, సభామండపాన్ని, దాని చిదంబరానికి సభామండపం అని పేరు, దానికి ఒక సభామండపాన్ని ఏర్పాటు చేయండి. ఒక కనక సభ అంటారు దాన్ని, ఒక బంగారుమయమైనటువంటి సభామండపాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆయన. ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆ సన్నివేశం అంతా అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం వాడు చేసినటువంటి ఏర్పాటు. దాంట్లో ఈయన నేను పొగలించి ఉంటా, మీరు ఏసు చేస్తూ ఉండండి, దాంట్లో నిర్ణయం చేస్తా అన్నాడు ఆయన. సభని నిర్మాణం చేసిన తర్వాత విష్ణువు అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అప్పుడు పార్వతీ శివులు ఇద్దరు కూడా, పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు. ఎంతకాలం చేశారనేది మనకు తెలియదు ఇదమిత్తంగా, కానీ చాలా కాలం జరిగింది. ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పోటా పోటీగా చేస్తున్నారు. పార్వతికి అంత పోటీ వచ్చేసింది, ఆవిడికి పరమశివుడికి అంత పోటీ వచ్చింది. ఇద్దరు కూడా నన్ను మించిన వాళ్ళు ఏంటంటే నన్ను మించిన వాళ్ళు ఏడు అని అనుకుంటూ బ్రహ్మాండం చేసేస్తున్నారు. కానీ ఎప్పటికీ పార్వతీదేవి గెలవదు, పరమశివుడు గెలవట్లేదు. కానీ ఇది ఎక్కడో చోట ముడిపెట్టాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాట్య పోటీ అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ జుగళబందీ చేసేటువంటి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక ఇన్స్ట్రుమెంట్ మీద, ఇంకో ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళు అదే దాన్ని మళ్ళీ ఆ రాగాన్ని ఆలపించాలి. సో ఇలాగ ఉంటాయి. సో ఈయన ఒకటి నృత్య భంగిమ ఈయన ఒకటి చేసి చూపించాలి, అది వాళ్ళు చేయాలి, వాళ్ళు ఒకటి చేసి చూపిస్తారు, ఈయన చేయాలి. ఇలా సాగుతుంది అది ఎప్పటి నుంచో. కానీ ఎప్పటికీ దీనికి ముగింపు
అంచేత పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సైగ చేసి చూపించాడు ఆయన. ఆపమని ఆపమని కాదు, ఇలా ఒక పోస్చర్, పాదాన్ని పైకెత్తి పెట్టే పోస్చర్ని అని చూపించాడు. ఇలా పెట్టవా, ఆవిడ తనకుండేటువంటి సహజమైనటువంటి స్థితిని బట్టి అట్లాగా ఆ ముద్ర వేయడానికి ఆవిడ సంకోచించింది. శివుడు గెలిచాడు అని డిక్లేర్ చేశారు. ఆ సందర్భంలో నిజానికి అది దేవతల ప్రార్థనతో విష్ణు పాపం శివుణ్ణి గెలిపించాల్సి వచ్చింది. ఆ భంగిమ చూపించి సరే, ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు. శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ. ఇది ఆ క్షేత్రపు చరిత్ర. చిదంబరం, ఇందాక మీరు చెప్పాను చూడండి, ఆ కుళోత్తుంగ చోళుడు ఉన్నాడే, అసలు అతను చోళవంశానికి చెందినవాడు కాడు స్వామి. అతను ఎక్కడి నుంచి వచ్చినవాడు? అతను రాజరాజ నరేంద్రుడి యొక్క పరివారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి. అతను దక్షిణానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి చోళవంశపు ఆవాల్టి రాజుని అది హతమార్చి దాన్ని తన కైవశం చేసుకున్నాడు. అది ఆయన చోళుడే కాదు అసలు, కానీ దాంట్లో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు, టైటిల్ అతనికి వచ్చేట్టుగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులకి ప్రేరణ కలిగించి వాళ్ళకి ఏం చెప్పాడు అని అక్కడ చేసే ఆరాధకులకి, మనం ఆరాధన చేసేటటువంటి శివుడు విష్ణు పాదాల దగ్గర ఉండడం ఏమిటి, అంచేత అలా ఉండడానికి వీల్లేదు, దాన్ని తీయాలి. ఇప్పుడు జనాలకి ఏముంటుంటుంది, ఏదో ఒక రకంగా నడిపిస్తే, ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా వాళ్ళు నడుస్తారు. ఇలాగ వాళ్ళని నడిపించి వాళ్ళకి ఒక ద్వేషాన్ని రగిలించి అది ఉండడానికి వీల్లేదు అని అనిపించి వాళ్ళ చేత తను ఆ చోళ వంశంలో ఉత్తముడిగా అక్కడ ఉండేటువంటి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకుని తను చోళ వంశానికి చెందినవాడుగా, అందుకోసం అందులో మామూలు చోళుడు కాదు కుల ఉత్తంగ చోళుడు ఈ టైటిల్ తీసుకున్నాడు అతను. అందుకోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అతని పేరు కూడా చెప్పడానికి ఒప్పుకోరు. అవ్యపదేశ్యుడు అంటారు అది. ఎవరు స్వామి? అవ్యపదేశ్యుడు. అవ్యపదేశ్యుడు, వ్యపదేశ్యుడు అంటే చెప్పదగిన వ్యక్తి అని. అవ్యపదేశ్యుడు అంటే అతని పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హుడు అని. రెండవది అతను ఇంకో ఏం పేరు పెట్టారు, అతను రామానుజుల వారి మీద ఒక హత్యా ప్రయత్నం చేశాడు. అతను రామానుజుల వారిని అప్పట్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని, వీరిని తొలగించినట్టయితే మొత్తం సంప్రదాయం అంతా పోతుంది కనుక వీరిని ఏదో చేద్దామని ఉద్దేశంతో వీరిని తీసుకురమ్మని చెప్పాడు తన సభకి. అప్పుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయన గురువు గారు శిష్యులు ఇద్దరూ కలిసి రామానుజుల వారిని కర్ణాటకకి పంపించి వీళ్ళిద్దరు కూడా ఆ సభకి వెళ్ళి ఇద్దరు కళ్ళు పోగొట్టుకున్నారు. అంటే వాడు విని తత్వం తెలుసుకుందామనేటువంటి జిజ్ఞాస కాకుండా తన యొక్క తత్వాన్ని అందరి మీద ఆరోపించేనా వాళ్ళని కన్వర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వం అవుతుంది. సో వీరికి చెప్పిన దాన్ని వాడు ఒప్పుకోక చివరికి వీరు కళ్ళు తీయడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల కాలం రామానుజుల వారు కర్ణాటక రాజ్యంలో ఉండిపోయారు. మేల్కోట క్షేత్రం అప్పుడే ఆవిర్భవించింది అక్కడ. సో ఆ సందర్భంగా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. ఎవరికి? ఆ చోళరాజుకి. చోళరాజు కాదు వాడు, అవ్యపదేశ్యుడు. అవ్యపదేశ్యుడికి ఆ క్యాన్సర్, థ్రోట్లో క్యాన్సర్ వచ్చిన తర్వాత అతను చనిపోయాడు. అతను అంచేత అతనికి క్రిమికంఠుడు, క్రిమికంఠుడు, క్రిమికంఠుడు అనే పేరు పెట్టారు తప్ప వాడి పేరుతో అతను ఎప్పుడు ఉచ్చరించారు. ఎందుకంటే అతను శివుడు అక్కడ విష్ణు భక్తుడిగా ఆయన పాదాల దగ్గర ఉంటే అక్కడి నుంచి ఉండే ఆ విష్ణువుని తీసి సముద్రంలో కలిపి దాన్ని శివాలయం కింద మార్చి ఇలా చాలా రకాలుగా అతను తను శైవ ప్రచారకుడు అని అనుకుంటూనే శివుడికి అన్యాయం చేశాడు ఆయన. అంటే శివుడి యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన.
శివుడు పరమభక్త శిఖామణి. శివుణ్ణి పరమ భాగవతాన్ స్మరామి అంటారు మనకి భాగవతంలో. వైష్ణవానాం యథా శంభు అని శివుడు పరమ వైష్ణవుడని అందరూ ఆదరిస్తారు. విష్ణు పాదోద్భవీ అయినటువంటి గంగని తన శిరస్సును ధరించి తను తరించాను అనుకుని, అతని పేరు అంతకుముందు రుద్రుడు అతనికి, ఈ గంగని తన శిరస్సును ధరించడం ద్వారా స శివసంజాత మంగళకరుడయ్యాడు ఆయన. అంటే విష్ణు మీద ఆయనకుండేటువంటి విశ్వాసం అంతటిది, గౌరవం అంతటిది. మీరు ఎక్కడైనా విష్ణు వైభవం ఎక్కడైనా చూడండి, పురాణాల్లో శివుడు చెప్పింది అంతా, శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది. ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణు ద్వేషి కాదు, విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు, వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు. కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటటువంటిది అది వాళ్ళకే తెలియాలి. ఇది తర్వాత 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 వీళ్ళు ఇలా రేకెత్తించారు. ఇప్పుడు ఆ వెగేనిస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ మాటలతోటి వాళ్ళు మిగతా ద్వేషాన్ని వాళ్ళతో పెంచుతారు తప్ప, నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు.